जयशंकर भूपालीपल्ली जिला काटारा मंडल मेडिपल्ली प्रभुत्व भूमि में ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ నిర్మాణంలో ఉన్న ఇళ్లను అధికారులు తొలగించారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కొనుక్కొని ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తహసీల్దార్ కార్యదర్శులకు కూడా చెప్పామని గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ ఉన్న తమ ఇళ్లను ఎలా కూలుస్తారంటూ బాధితులు ప్రశ్నించారు. కొంతమంది అధికారులకు డబ్బులు కూడా ఇచ్చామని వాళ్ళు అడిగినంత ఇవ్వకపోవడంతో కక్ష కట్టి ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. భూమి కొన్నట్టు ఆధారాలు ఉన్నాయని ఇంటి నిర్మాణానికి కూడా అనుమతులు ఉన్నాయని అయినా తమ ఇంటిని ఎందుకు కూల్చారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా చాలా మంది నిర్మాణాలు చేపట్టారని వాటి జోలికి అధికారులు ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నిస్తున్నారు. లక్షలు ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టామని ఇప్పుడు ఇలా కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. డబ్బుల కోసం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తమను వేధిస్తున్నారని డబ్బులు ఇయ్యనందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. మేము ఇక్కడ 3 సంవత్సరాల ఈ భూమి కొనుక్కొని మెడిపెల్లిలో 3 సంవత్సరాల నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్ నడిపిస్తున్నాము. నడిపిస్తుంటే ఈ స్లాబ్ అయిపోయింది. మాకు ఇంటి పర్మిషన్, కరెంట్ మీటర్ ఇవన్నీ ఇచ్చారు. ఇచ్చినాక మాకు భూమి కాగిత పేపర్లు ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. ఉంటే పొద్దున 5 గంటలకు మాకు చెప్పకుండా వచ్చి జేసీ పట్టుకొని వచ్చి అది రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు ఎమ్మెడో ఆఫీస్ వాళ్ళు అందరూ వచ్చి కూర కొట్టిపోయారు. కార్యదర్శి అందరూ వచ్చి రావణపట్ల ఇల్లు కట్టద్దు అంటారు. మరి గారపల్లి సెంటర్లో 3 ఫ్లోర్లు వేసినారు. పోలీస్ స్టేషన్ పక్కకు వాడు ఎమ్మెరో ఆఫీస్ కాడ మాధపూర్లు వేసారు. గంగారావు ఎక్స్ రోడ్ కార్డు వేసినారు. ఇవన్నీ మరి అధికారులు ఎన్ని లక్షలు తీసుకొని మరి ఆ ఇళ్లను నడిపించారు. మరి మాకు ఇవన్నీ ఉండగా మాకు ఆధారాలు ఉండగా మా ఇల్లును కూరగొట్టడానికి వాళ్ళకు అధికారం ఎట్లా వచ్చింది? మాకు ఏం పర్మిషన్ లేకుండా మాకు ఏమి ఇంటి పర్మిషన్ చెప్పకుండా మా ఇల్లును కూరగొట్టారు. దీని మీద ఏం చర్య తీసుకుంటారో మరి మీరు లారీ నడుపుకొని కట్టుకుంటాను. ఫోన్ చేయు రమ్మని అన్నాడు. 5 గంటలకు వచ్చారు సార్. వచ్చినలే నేను వండుకున్నా గప్పుడే లేచిన ఆకలి ఉడుతానా. వీళ్ళెందుకు వస్తారు, వీళ్ళెందుకు వస్తారు, మనదే ఇలా గీళ్ళెందుకు ఇదని చూసిన వెళ్ళి వచ్చారు. ఆపిర్రు జేసీ పెడతారు. పెట్టిన వెళ్ళే మా ఆయన ఉన్న నేను ఇద్దరం వచ్చినాం. వచ్చిన వెళ్ళే వీళ్ళు పట్టు అని జేసీపీ తోడు తీస్తారు. తీస్తే నేను పేపర్లు ఉన్నాయా అమ్మ అన్నాడు. పేపర్లు ఉన్నాయా అమ్మ అంటే మా భూపాలపల్లిలో ఉన్నాయి. ఇట్లా జిరాక్స్ల కోసం పంపిన తెత్త ఆగమంటే ఆగకుండా కార్యదర్శి ఎంపీడీఓ సారు ఎంఆర్ఓ అంద పోలీస్ వాళ్ళు అమ్మ పేపర్లు చూపివ్వంటారు. పేపర్లు వస్తానే అంటే ఆగకుండా మొత్తం గులగొట్టిర్రు. వీళ్ళకు మాకు పర్మిషన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్కి చెప్పినాం. అందరికీ చెప్పే మొదటి సంది 3 సంవత్సరాల నుంచి మేము కొనుక్కున్న భూమి అని ఇల్లు స్టార్ట్ చేసుకున్నాం. వాళ్ళు అద్దు అంటే మేము ఆపుదాము. వాళ్ళు అద్దు అనలేదు. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎప్పటికీ మాకు పైసలు ఉన్నప్పుడు 5-6 ఏళ్ళకైనా కట్టుకుంటాము చేసుకుంటామని మేము అనుకుంటే ఇగో ఈ అధికారులు ఈ జీవోలో కూడా పెట్టుకున్నాము. 59 జీవోలో కూడా పెట్టుకున్నాము. అందరికి ఎంఆర్ఓ సార్కు స్లాబ్ పోసిన నాడు కూడా కలిసినాము. కలిస్తే అమ్మ చూసుకుంటా పని చేసుకోర్రి అన్నాడు అని ఇవాళ మరి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుంటేనా ఇచ్చినందుక మమ్మల డబ్బులు ఇచ్చిన వాళ్ళు సప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వని వాళ్ళు అందరు మమ్మల్ని ఇట్లా వేధించి గారపల్లిన 3 ఫ్లోర్లు కడితే లక్షలకు లక్షలు తీసుకున్నారు. మాకు అవి సరిపోవు. మాకు బాగాలకి ఇచ్చేటోళ్ళం, పని స్టార్ట్ చేసుకునేటోళ్ళం. ఇట్లా కాకుండా కలెక్టర్ గారికి డైరెక్ట్గా ఇచ్చారు. ఇట్లా కూడా మాకు ఇంకా ఎంపీటీసీ వేరే వాళ్ళు ఫోన్ చేసి టార్చర్ చేస్తే కూడా మేము ఇంకా మాట్లాడతాం మీతో. ఇప్పుడు ఇల్లు కడతలేము. ఇల్లు కట్టినప్పుడు ఇస్తాము. ఇప్పుడైతే లేబర్ ఉండడానికి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కూలిపోతారు. వాళ్ళు ఉంటాం గాడిపత్తందని ఒక బస్త కలుపుకొని చిన్న గోడ అయితే పెట్టుకున్నారు. నిన్న మేము చెప్పినాం పని బంది పెట్టినాం డబ్బా.